24 గంటల కరెంట్ రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇయాల ఎవలైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటీలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలి కరెంట్ మోటార్లకు అని చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా? వినబడతలేదు. మీటర్లు పెట్టద్దు కదా. మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈరోజు 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. 25,000 కోట్ల నష్టం కలిగించిన ఓడ్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం, అడిగే పని కూడా లేదని చెప్పినాం. ఆ రకంగా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు. అదేవిధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏమైపోయింది? గెలవకముందేమో అలవుగాని వాగ్దానాలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తూ ఉన్నారు రైతులకు. పొద్దాక 3 గంటలు, రాత్రి 4 గంటలు. మళ్ళీ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు నాయన ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం? ఇవాళ నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు? ఎవడని అడుగుతున్నాడా? నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు? నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా? ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా? ఎన్ని మోటార్లు పెట్టుకున్నావా అని అడిగేవాడే లేడీ. ఎలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం. మెదక్లో బారేటువంటి హల్దీవాగ్ కానీ మంజీర వాగ్ మీద కానీ దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం. కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడుస్తూ ఉన్నాం. ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతూ ఉన్నాయి. ఇవాళ కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం.